డీటెయిల్స్ చేసాం కదా సార్ మనం, అవును దానికి చేంజ్ మోడ్ అవసరం లేదు కదా సార్? అవసరం లేదు, అది ఓన్లీ సర్వీస్ మాత్రమే. ఓకే ఓకే సార్. సార్ ఒకవేళ అంటే ఎంటర్ సర్వీస్ ఇన్వెంటరీ స్టాక్ అంటే మొత్తం మూడేళ్ళు కూడా అదే నేను చెప్పిన ప్రాసెస్ కదా సార్ మొత్తం అంతా? ఇన్వెంటరీ అంటే నిన్న మోడల్, సర్వీస్ అంటే వేరే మోడల్, ఫస్ట్ మోడల్. ఓకే డన్. ఓకే గైస్, నిన్నటి క్లాస్లో మనం స్టాక్ ఇన్వెంటరీలోకి ఎంటర్ అయ్యాం. ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అండ్ క్యాటగిరీస్ ఎలా చేయాలో క్లియర్గా తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఏ విధంగా బిజినెస్ చేయాలి అనేది కూడా మనం ఈరోజు చూడడం జరుగుతుంది. ఓకే చూడండి, ఒకసారి ప్రాబ్లం చూపిస్తాను. చూడండి, ఇది బ్యాలెన్స్ షీట్ అంటారండి. ఇది బ్యాలెన్స్ షీట్, లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. క్యాపిటల్ వాల్యూ, సన్లీ క్రెడిటర్స్ వాల్యూ, లోన్ అమౌంట్, అసెట్స్ వాల్యూ, డెబిటర్స్ వాల్యూ, క్లోజింగ్ స్టాక్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, టోటల్గా 188,600. ఈ బ్యాలెన్స్ షీట్ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అవసరమైనప్పుడు పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం, సమయం విశేషం జరుగుతుంది, పూర్తి అమౌంట్ మనం ఇవ్వం, పెండింగ్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఎలా చేయాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది మనం డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ రోసీ కాఫీ కంపెనీ కంట్రోల్ బి బేస్డ్ ఎంటర్ ఎంటర్ యాక్సెప్ట్ అవునా సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, దిల్వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ టూ ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. అన్నీ కూడా ఆ బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఎంటర్ చేసుకోవాలి. క్రియేట్ లెడ్జర్స్. ఫస్ట్ క్యాపిటల్ అండి, క్యాపిటల్ అకౌంట్. సో 1 lakh డెబిట్ ఆ క్రెడిట్ అనేది అదే తీసుకుంటుంది. నెక్స్ట్ రమేష్ అండ్ కో రోసి కంట్రోల్ బి అంటే క్రెడిటర్స్ 20,000. ప్రకాశ్ అనుకో కంట్రోల్ సి థర్టీ థౌజండ్. నెక్స్ట్ శర్మాలో కంట్రోల్ సి కంట్రోల్ బి కౌన్సల్ లైబ్రిటీ 38,600. నెక్స్ట్ ఫర్నిచర్ కంట్రోల్ సి కంట్రోల్ ఫిక్స్డ్ అసెట్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్స్ కంట్రోల్ సి కంట్రోల్ బి 30,000. రామన్ కో కంట్రోల్ సి కంట్రోల్ బి అండ్ డెబ్టర్స్ 10,000. రవి అండ్ కో కంట్రోల్ సి కంట్రోల్ బి
20,000. నెక్స్ట్ క్యాసెట్ బ్యాంక్ అంటే ఏదో ఒక బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ ఓకే, అది బ్యాక్ వచ్చి చేద్దాం. యూనిట్స్ చేసుకున్నాం, యూనిట్స్ ఒకటే ఉంది, ఎన్ఓఎస్ నంబర్స్ ఐటమ్స్ గ్రూప్స్ అవన్నీ లేవు. కేటగిరీస్ సీలింగ్ ఫ్యాన్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి టు 800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి టు 1000. నెక్స్ట్ మిక్సెస్ కంట్రోల్ సి కంట్రోల్ బి టు 1500. నెక్స్ట్ గ్రైండర్స్ కంట్రోల్ సి కంట్రోల్ బి ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఎస్కేప్ ఆల్టర్ లెడ్జర్ క్యాష్ డిఫాల్ట్గా ఉంటుంది కదా, క్యాష్ను ఓపెన్ చేయండి. 20,000 లైక్ బ్యాలెన్స్ చూడాలి, ఆల్ట్ ఎఫ్ వన్ ఎక్స్పెక్ట్. సో టోటల్గా మనకి 1,88,600 వచ్చింది. ఇక్కడ 1,88,600 ఓకే, 1,00,000 ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ, కరెంట్ అసెట్స్ వాల్యూ శర్మ 50,000. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి, పర్చేస్ ఓకే. నెక్స్ట్ చూడండి, 1,50,000 పర్చేస్ ఫ్రమ్ ప్రకాష్ డేట్ 1,50,000 ప్రకాష్ పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ చేస్తాను. క్రియేట్ పక్కనే ఉంది చూడండి, లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ ఓకే. ఫిఫ్టీ 800 టేబుల్ ఫ్యాన్ 50,000 మిక్సెస్ 50,000. నెక్స్ట్ గ్రైండర్స్ 50,000. టోటల్గా 2,65,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది ప్రకాష్ అనుకో నుంచి. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50, సేమ్ రమేష్ టేబుల్ ఫ్యాన్ మిక్సెస్ గ్రైండర్స్. సో 2,65,000కి పర్చేజ్ చేశాం. నెక్స్ట్ 1,60,000 సేల్స్ టు రామ్ అనుకో డేట్ మార్చండి,
16 ఇయర్ ఇయర్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సేల్స్ రెజర్ నేను చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. ఫీలింగ్ 35,000. నెక్స్ట్ టేబుల్ 5, 35. మిక్సెస్ 35. గ్రైండర్స్ 35. ట్యాక్స్ ఆ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ట్యాక్స్ జిఎల్ నేను చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ చేస్తాను. క్రియేట్ ట్యాక్సెస్ సర్వీస్లు అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది, ఓకే. అదే మనకి ఇన్వెంటరీలు అయితే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తుంది. పర్సంటేజ్ కదా ఇది ఇవ్వాలి. 2,45,000కి 9,800 యాడ్ అవుతే 2,54,800 వస్తుంది. నెక్స్ట్ 2,6 అవి అనుకో. ₹2,54,800. నెక్స్ట్ క్యాష్ సేల్స్ 31,700. ₹25,000. టేబుల్ ఫండ్ 15,000. మిక్సెస్ 27,000. గ్రైండర్స్ 27,500. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సో డిస్కౌంట్ 5%, ట్యాక్స్ 4%. చూడండి, పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే బిజినెస్కి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ వస్తే బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఆల్ట్ సి లేదంటే డైరెక్ట్ క్రియేటర్ అకౌంట్ అలౌడ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ -5%. దాని కింద ట్యాక్స్ 4%. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్ వాల్యూ. చెక్ పేమెంట్ ప్రకాశ్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మనం పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, కానీ మనం ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, మనం ఫుల్ అమౌంట్ తీసుకోలేదు. 80%, 70% జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ మనం చూస్తాం. బుక్లోకి వెళ్దాం. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తే అన్నీ వచ్చేస్తాయి. పర్చేజ్ ఇద్దరికి సేమ్ వాల్యూ ఉంది, 2,65,000. సేల్స్కి ఇద్దరికి సేమ్ వాల్యూ ఉంది, 2,54,800. కంట్రోల్ ఎన్నా. ఓకే, సో ఫస్ట్ రామ్ అండ్ రవి కదా. ఓకే, సేల్స్ 2,54,800 ఇంటూ 54 కదా,
రా మోడల్ 80% 2,54,800 ఇంటూ 80/100 ఇస్తే 203,840 వచ్చింది. తర్వాత 2,65,000 ఇంటూ 70/100 1,85,500 ఈ వాల్యూస్ అక్కడ తీసుకోవాలి. ఫస్ట్ రిసిప్ట్ రామండ్ర 203,840 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను రవి 203,840 చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ ఇస్తున్నాను ఇలా అంటే వాళ్ళు ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా 80% వాల్యూనే ఇచ్చారు. ఇప్పుడు 100,000 రూపాయలు అనుకోండి, 100,000 ఇవ్వకుండా 80,000 మాత్రమే ఇచ్చారు, అది 80% వాల్యూ. నెక్స్ట్ పేమెంట్, యా పేమెంట్ ఎవరికి ఇస్తున్నాం ఇక్కడ? ప్రకాశ్ అండ్ రమేష్ 1,85,500 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను 1,85,500 నెక్స్ట్ క్యాష్ పే టు పెట్టి గ్యాస్ కంట్రా 2,500 ఆల్ట్ సి లేదంటే క్రియేట్ చేయండి. ఆన్ ద స్పాట్ చేస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ చేసి అవన్నీ చేయకుండా టైం వేస్ట్ అవ్వకుండా మనం ఇక్కడ చేస్తున్నాం. క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై క్యాష్, అన్ని పేమెంట్ తీసుకోవాలి 1,800 సాలరీస్ 15,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్సి వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ 10,000 మళ్ళీ డెబిట్ చేస్తాను ఎలక్ట్రిసిటీ బిల్ 7th మళ్ళీ డెబిట్ చేస్తున్నాం టెలిబిల్ 3,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్ట్ సి క్యారేజ్ ఇన్వర్స్ 5,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను క్యారేజ్ అవుట్వర్స్ 6. నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై పెట్టి క్యాస్ ఆల్ట్ సి కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే 500 మళ్ళీ డెబిట్ చేస్తాము స్టాఫ్ వెల్ఫేర్
200 చేసినది. పెట్టి గ్యాస్ నెక్స్ట్ గ్యాస్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఆన్లైన్ టూ నైన్ గ్యాస్ డిపాజిట్31 స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ ప్రియా స్టోర్స్ జనరల్. ప్రియా స్టోర్స్ నెక్స్ట్ సెవెన్ సెవెన్ త్రీ ఆల్ట్ సి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే స్టార్టింగ్ లో మనం పర్చేస్ కానీ కంప్యూటర్ కానీ ఎంత పర్చేజ్ చేసామా, బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది? ఒకటి 18,000 ఉంది, 30,000 దాని మీద 10% గుర్తు తీయాలి, 20% గుర్తు తీయాలి. 18,000 × 10/100 ఓకే 1800 తర్వాత 30,000 × 20/100 6,000 రెండు కలిపితే 7,800. కంప్యూటర్ 6,000 ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫన్ ఎక్స్పెక్ట్. సో నెట్ ప్రాఫిట్ మనకి 97,650 రూపీస్ వచ్చింది. మనకి ఇక్కడ 93,650. ఇలా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్లో ఉండేదే యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా రొటేషన్ ఎలా చేయాలనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. లాస్ట్ 31st 3 ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ మీద నడుపుతాము. ఇలా ఇయర్ ఇయర్ మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకే సో తర్వాత స్టాక్ సమ్మరీ చూద్దాం. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఎస్ గూడ్స్ ఇన్వర్స్ ఎస్ గూడ్స్ అవుట్వర్స్ ఎస్ మూడే ఇంక రిమైనింగ్ అవసరం లేదు. యా సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ మనకి 10,600 ఉంది. ఇన్వర్స్ అంటే పర్చేజెస్ 530,000 ఉంది, అవుట్వర్స్ అంటే 665,000 ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ 37,100 ఉంది. ఓకే 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, కానీ 7 ఉన్నాయి, 5 ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఒక 2 టోటల్ 7. ఈ లెక్కన మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్స్లో కానీ ఐటమ్స్లో కానీ ఎంటర్ చేసుకొని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలంటే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా గైస్? ఈ విధంగా చేయాలమ్మా. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? యా సో మనం టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పుకున్నాం? టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పాం?